ప్రైజ్ అలార్డ్ సర్వాధికారి నిరంతర స్తోత్ర అర్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఎక్కివించి దేవుని సన్నిధిలో దేవుని దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాం ప్రైజ్ అలవాడ్ స్తోత్రం దేవుని పెదారా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి కొత్త సంవత్సరం వచ్చేది 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 అనుకున్నాం ఎన్నో ఆశ ఎన్నో ఏదా చేద్దాం అదా చేద్దామనే ఆశదతో మనం కొత్త సంవత్సరంలో ఏదో ఉందాము అనుకున్నాం అప్పుడే మొదటి నెల మూడో వారంలోకి వచ్చేసి దేవుని కృప కదా దేవుని దయ కదా ఈ దేవుని దయను బట్టి మనము ఎంతవరకు దేవుని కృపతో జీవిస్తున్నాం సరే కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం అరవై రెండో కీర్తన మొదటి వచ్చినా అని చదువుకుందాం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కదగిన ఆమె కొందనాలు వ్యపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాదు ఈ మూడో వారంలో ప్రార్థన టీవీ ద్వారా ప్రభా ఏదాగున వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనా ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని స్టాఫ్ను మీరు దీవించి ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి కృపత నింపండి ప్రభా వితబడే వాక్యము అనేక మంది ప్రజలు వింటూ ఉండగా విన్న ప్రతి వారిని జీవితముదో ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదము మేలు కదుగునట్టుగా వారి యొక్క జీవితాలను మార్చుకున్నట్టు అట్టి కృపత ఇచ్చేమని మహిమ ఘనత మీరు పొందమని వేస్తున్నామనిచ్చున్నాం తండ్రి ఆమె రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం దావీదు తన జీవితంలో జరిగిన గొప్ప ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు మనుషులు ఎవరి మీద అనుకుంటారు అంటే రాజుల మీద అనుకుంటారు అధికారుల మీద అనుకుంటారు స్వజనల మీద అనుకుంటారు రక్త సంబంధుల మీద అనుకుంటారు బంధువర్గం మీద అనుకుంటారు అయితే దావీదు ఎవరి మీద అనుకోలేదండి ఎందువలనంటే మనుష్యద ఆ రాజుల వలన అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దావీదు అలాని కాదు ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నందువలన మనుష్యను బట్టి ఇతడు ఇది అవటలేదా అని అనుకోవద్దు అందుకే మనుష్య వలన ఏం జరుగుతుంది అనేది నూట పద్దెనిమిది కీర్తన అంటాడు మనుష్యులను నమ్ముటి కంటే ఆశ్రయించడం ఆశ్రయించడందు రాజులను నమ్ముటి కంటే హోవాను ఆశ్రయించడం ఏదో అన్నాడు తన స్వజనమే తన అన్నలే తన తండ్రే అతన్ని చాలా ఇబ్బంది పరిచారు సౌదరాజు నలభై ఎనిమిది సంవత్సరాలు తెరివాడు అతన్ని చంపడానికి మనుష్యుల వదన ఏం జరిగింది రాజుల వదన ఏం జరిగింది స్వజనల వదన ఏం జరిగింది ఊరి వాళ్ళ వలన ఏం జరిగింది అతడు బాగా ఎరిగి ఉన్నాడు మరి దేవుని వదన అతడు మీద పొందాడు అనేది కూడా అతడు బాగా ఎరిగి కీర్తన రాశాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది మౌనం అంటే ఇక నేను మాట్లాడను అని కాదు దేని గురించి నేను చూడాల్సిన అవసరం లేదు దేని గురించి నేను వెతుక్కోవాల్సిన అవసరం లేదు దేని వలన దేవుణ్ణి నమ్ముకొనటం వలన నాకు కలిగే ఆపద కానీ నాకు కలిగే ఇబ్బంది కానీ నాకు కలిగే శ్రమ కానీ నాకు కలిగే వేదన కానీ ఏది దేవుడు రానివ్వడు ఎందువలన అంటే మొదటి దినవృత్తాంత గ్రంథములు పదహారవ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు దేవుని నమ్ముకున్న విధానములను బట్టి ఏమేం జరుగుతుంది అని చెప్పుకొస్తూ ఉన్నాడు అక్కడ మొదటి దినవృత్తాంత గ్రంథములు పదహారవ అధ్యాయంలో ఏ మాటలు చెప్తున్నాడు దేవుని వదన మనకు కలిగే లాభం ఏంటి ఆయన మహాగణుడు మహా గొప్ప దేవుడు ఆయన ఆయన వదన సమస్తము మనకు జరిగింది అంటాడు మోషే గారు రాశాడు ఈ యొక్క అధ్యాయములన్నిటినీ చూడండి అదే విధానములో దావీదు ఎరిగి ఉన్నాడేమో దావీదు చెప్తున్నాడు చెప్పడమే కాదు అనుభవించాడు తన బ్రతుకులో అనుభవించాడు దేవుని వాదన కలిగిన మేదు ఏమిటా మేధో శత్రు మీద పడిపోతున్నాడు రాజు వచ్చి చంపేదని ప్రయత్నం చేశాడు కానీ దేవుని వాదన ఇతనికి ప్రాణమును బ్రతికించాడు అందుకే నూట పంతొమ్మిది కీర్తన అనుకుంటాను యాభై ఎనిమిదో వచ్చిన మీద అంటాడు ఎహో వదన నేను ఎహోవా మాట వినటం వదన నా ప్రాణం బ్రతికింది అంటాడు నీ వాక్కు వదన నా ప్రాణం దక్కింది అంటాడు నిజంగా దేవుని పెడతారా దేవుని మాటను వినటం వదన దేవుని మార్గం నడవటం వదన మన బ్రతుకు మన జీవితాల్లో ఆశీర్వాదమే ఉంది దేవుని వదన అన్నీ కావాలి మనకి దేవుని వదన అన్నీ మీద పొందుతాం కానీ మనం ఏం చేద్దామంటే దేవుని మాటనే వినదేం నూట ఏడో కిత అంటాడు వారు కఠినమైన బాధగా పొందుతూ ఉండగా వారు మొర పెట్టినప్పుడు వారి మొరను ఆలకించి దేవుడు వారిని విడిపించాడు విడిపించి ఏం చేశాడండి ఎవరు వారు ఐగుప్త దేశంలో నాలుగు వందల యాభై సంవత్సరాలు బానిసత్వమును అనుభవించిన ఇస్రా అక్కడ బానిసత్వం అనుభవిస్తూ ఉండగా మూలుగులో ఎప్పుడయ్యా మాకు విడుదల ఎప్పుడైనా మమ్మల్ని కరికరిస్తావు ఎప్పుడయ మమ్మల్ని తప్పిస్తావు ఎప్పుడయ్యా ఈ దేశం నుంచి మమ్మల్ని తప్పించి వేరే దేశం మనకి తీసుకెళ్ళిపోతామని మొర్రపెట్టినవారు ఎంతమంది ఉండొచ్చండి దగ్గర దగ్గర నలభై రెండు లక్షల మంది నలభై సంవత్సరాలు కన్నాను దేశమునకు నడిచారు వీరు మనం బంధువులను పిలిచామంటే ఒక మూడు రోజులు ఉన్నామంటే మన బంధువు మన ఇంటి దగ్గర ఉన్నాడు అంటే ఎప్పుడైతే పోతాడు అడగరా అంట మన పిల్లలతో అడిగిస్తాం మన అయినవారే కానీ మన బామ్మర్దే కానీ తోడదుడే కానీ మన పిన్నే కానీ మన పెదరానే కానీ వారు మన మేనమావే కానీ ఎప్పుడైతే పోతాడు అడగరా అనిపిస్తాం కానీ ఇస్రాయేల్ను బయటికి రప్పించి నలభై రెండు లక్షల మందిని నలభై సంవత్సరాలు నడిపించాడు ఇవన్నీ మీరే చూసుకోండి నడవండి అంటే కాదు పాకాలు ఎండ దెబ్బ తగదనీయకుండా మేఘాలో వేసేది పెట్టాడు రాత్రి వెన్నెల దెబ్బ తగదకుండా అగ్నిస్తంభమును వారికి తోడుగా ఇచ్చాడు ఇంకో గొప్ప విషయం చెప్తానండి ఐగుప్తీలు సేనలు వీరు ఎనకాదారు వీరేమో నడక వారేమో రథాలు ఎర్ర సముద్రం దాటే వరకు వారికి దొరకలేదండి మీరు ఇంకా ఆలోచన చేయండి వీరు నడక వారి యొక్క రథాల మీద వస్తుంటే దొరకరాడబోతారు దొరకకుండా దొరుకుతారు రెండు నిమిషాలు పట్టుకుంటారు కానీ ఎర్ర సముద్రం దాటేంత వరకు కూడా ఇస్రాయల్ ఎర్ర సముద్రం దాటేశారు ఐగుప్తు సేనలు ఎర్ర సముద్రం ముంచబడ్డారు అప్పటి వరకు నడిచే ఇస్రాయలు వారి చేతికి దొరకనేది అంటే మీరు ఆలోచన చేయండి ఆ భూమి రథాల కింద భూమి తిరుగుతూనే ఉంది ఎస్కలేటర్ కింద నేననుకుంటాను అలాంటిది గమనించి శాస్త్రవేత్తలు ఈ ఎస్కలేటర్ తయారు చేసేదేమో తిరుగుతూ ఉంది నేను అనుకున్నాను సుమంటే బైబిలో రాయల ఆ భూమి వారి కింద తిరగబట్టి ఎంత దూరం మేము వెళ్ళిపోతున్నాం ప్రయాణం చేస్తున్నాం వారు ఎంత బాగా నడుస్తున్నారు అనుకున్నారేమో ఆలోచించండి ఒకసారి ఇస్రాయలను అలా తప్పించాడు దేవుడు ఎర్ర సముద్రము దాటేంత వరకు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ఆరి నేది ఇచ్చాడు ఇది గొప్ప మేదు కదండి దేవుని బిడదారా ఏం చేశాడు దేవుడు అన్నారు ఇంకా నేను చెప్పరా మీరు జీవితంలో మన బిడలకి ఓ జాతకం ఉంటే సంవత్సరం లోప ఈ ఇది చెప్పుల వారు కొన్నావనుకో చెప్పులు కొంటే మూడు నెలలకి చింపేస్తారేదో ఈ అది పాడైపోతుంది కోపం వచ్చేస్తుంది ఎరా సరిగ్గా వాడుకోదా అని కోపం వస్తుంది ఎన్ని అనుకోనమంటావు అని కోపం వచ్చి తిడతాం మనం కొడతాం కూడా కానీ నలభై సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు వారు అరిగిపోలేదంట వారు వేసుకున్న ఒక్క జత బట్ట నదిగిపోలేదంట మాసిపోలేదంట ఇంకెంత కాపాడాడండి దేవుడు వారిని మీరు ఆలోచన చేయండి ఇంత కాపాడిన దేవుని యొక్క బిడవైన వారు పౌరు గారు అంటారు అందరూ ఒకే మేఘమన్నదములో నడిచిపోయారు దేవుడిచ్చిన ఆహారమున వారు తిన్నారు ఎలాంటి ఆహారం ఇచ్చారో తెలుసండి పదావంటే మనకి అబ్బా అబ్బో గ్రేట్ అంటాం మనం కానీ ఇస్రాయికు ఏ ఆహారం ఇచ్చాడంటే దేవతపు తినే ఆహారం ఇచ్చాడండి మన్నా అది ఎలా ఉంటుంది అన్నాడంటే కొత్తిమీర గింజల వదిలే ధనియా ద్వలే ఉంటుంది అన్నాడు కొత్తిమీర గింజలు ఎలా ఉంటాయి ధనియాలే నువ్వు ధనియాలు ఆ నీళ్ళు చిమ్మి కాస్త మట్టిలో వేసావనుకో అది కొత్తిమీర నెక్కిస్తుంది ఆ కొత్తిమీర గింజలు ద్వలే అవి ఉన్నాయంట దాని పోలికలు ఉన్నాయి మొన్న అది ఎవరు ఆహారం అంటే దేవదూతల ఆహారం ఎవరికి ఇచ్చాడు ఇస్రాయిల్కు తన ప్రజలైన వారికి ఇచ్చాడు నలభై రెండు లక్షల మందికి విజయవాడ రెండు విజయవాడలో బయలుదేరితే ఒక్కసారి ఎలా ఉంటుందండి దుమ్ము రేగిపోద్ది అది నడుస్తూ ఉంటే ఇలాగో ఈ విజయవాడ ఒక్క విజయవాడకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు కానీ రెండు విజయవాడలో బయలుదేరే ఈ జనానికి ఆహారం ఇచ్చాడు వారి భద్రతను కల్పించాడు వారి విధానంలో నీరునిచ్చాడు ఇంకా మనం చూస్తే వారి శరీరాలకు ఆరోగ్యమును నెమ్మదిని దయచేసాడు వారు ఏమంటున్నారు తెలుసా ఏం చేశాడండి దేవుడు అని శనిగారంట పౌన్ గారు అంటాడు శనికి సంహారత చేత వారు నశించారయ్యా అన్నాడు మానవుడు ఎక్కువగా దేవుడు మేలు పొంది కూడా ఏమంటాడంటే ఆ ఏం చేశాడు దేవుడు అంటున్నాడు అన్ని దేవుని వదనే కావాలి అన్ని దేవుని వదనే అనుభవిస్తాడు అన్ని దేవుని వదనే లాభాన్ని పొందుతూ ఏం చేశాడేంటి దేవుడు మాకు ఈ సంవత్సరం ఏం చేశాడు పోయిన సంవత్సరం చేశాడు కానీ ఈ సంవత్సరం ఏమన్నా జరిగిందా ప్రారంభం అయిన తర్వాత ఒక కొత్త బండి కొనుక్కుంటానికి దేవుడు ఏమన్నా మేలు చేశాడా ఒక కారు కొనుక్కుంటానికి దేవుడు మేలు చేశాడా ఒక ఇల్లు నేను కొనుక్కో కూడా ఎవడన్నా కొనిచ్చాడా ఎంతసేపు మానవు నేను నైజం ఎలాంటిదో చెప్పనండి మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అదే అలవాటు దేవుని దగ్గర కూడా వచ్చేసింది నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి దేవుడు అన్ని చేయాలి చేస్తాడండి చేయనివాడు కాదు ఇస్రాయిల్కి చేదా ఇస్రాయిల్ అన్ని పక్షముగా దేవుడు ఆయన ఉండి నడిపించాడు ఎవరై ఉండి నడిపించాడు తండ్రిగా ఉండి ఆయన ఉండి వేదకరముగా ఆ అన్నీ జరిగిస్తే ఇస్రాయలు సనిగారండి కానీ ఇది అవి తెలుసా నేను దేవుని నమ్ముకుంటూ వలన నా ప్రాణం అనుకు నెమ్మది ఉంది దేవునికి స్తోత్రం నిజంగా దేవుని పెడతారా నీ ప్రాణాలకు నెమ్మది కలిగించాడు దేవుడు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంత ప్రమాదాలండి మనం చూసాం నీ ఇంటి పక్కనోడు నీ ఇటు పక్కోడు నీ ఇంటి ముందోడు నీ ఇంటి అనుకోడు నువ్వు చూస్తూ ఉండగా ప్రాణాలు వదిలేరు కానీ నీవు నేను కూడా ఏమై అంటే ఆయన రక్తముదో ఆయన కృపదో ఆయన కాపుదో మనం భద్రపరచబడి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం చూడగలిగి జనవరి నెల మూడవ వారంలో అంటే ఆయన దైన బట్టి మాత్రమే ఇటు దయదో భద్రపరచబడుతున్న మనము ఏం చేయాలి దేవుని పెడతారా అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలండి కృతజ్ఞతాహీనగా ఉండకూడదు కృతజ్ఞత కదగిన వారిగా ఉండాలి ఎలాగునా ప్రభు నీ దైన బట్టేనయ్యా మేము ఎలా జీవించామయ్యా ఎలా బ్రతుకున్నామయ్యా దావీదు చెప్తున్నాడండి నేను ఎలా ఉన్నానంటే ఎవరు వదలో తెలుసా ఆ దేవుడే లేకపోతే నేను ఏను అంటున్నాడు మనం అంటాం నా బంధువు లేకపోతే నేను నిజేను అంటాం నా తల్లిదండ్రులు లేకపోతే నేను లేను నా అన్నదమ్మ లేకపోతే నేను లేను నీ అన్నదమ్మలు నీకేమి చేయరు నీ పేరు తీసేస్తా ఉన్నా నిన్ను హీనపరుస్తూ ఉన్నా సరే వాళ్ళే కావాలి మంచిది నేను కాదని అంటే నాకు బంధువులు ఉన్నారు నాకు రక్త సంబంధం ఉన్నారు నేను రక్త సంబంధినే శరీర మాంసం కదిగిన కానీ వీటన్నిటికంటే దేవుని పెడదారా నిన్ను ఘనపరిచి నిన్ను కాపాడి గొప్ప చేసే దేవుని విషయంలో మనం ఏం చేయదంటే ఆయనను కొనియాడు వారిగా ఆయనను వారిగా ఉండాలి అంటున్నాడు నిజంగానే ఆయన స్థుతించిన విధానంలో మనను ఏం చేయగలిగిన వాడండి ఆయన ఆయన కృప అపారమనిది ఆయన ప్రేమ గొప్పది నిజముగా ఆయన కాపుదలను పొందిన బిడదమైన మనం ఆయన వారిగా మనం వలసిన వారిగా ఉన్నప్పుడు ఆయన కృప మన దాటిపోదు ఈ సంవత్సరం అంతా మనము మన కుటుంబాలు దీవెనకరము గాను ఆశీర్వాదకరము గాను ఉండాలి అనే ఆలోచన మనకు ఉందండి ఏ బాధ నేను అనుభవించకూడదని ఉందండి కానీ దేవుని బిడ్డ నువ్వు దేవుణ్ణి అనుసరించవలసిన వారిగా ఉన్నావు మదాకి రాసిన గ్రంథం నాదుగా దేవ రెండవ వచ్చిన మీద అంటాడు తన ఎందు భయభక్తులు కదా వారు ఏమై అంటారంటే ఆయన రెక్కద నేడన దాచబడి ఉంటారంట యోవ ఎందు భయభక్తు కలిగి జీవిస్తూ ఉంటే ఆయన రెక్కద నేడిన ఆశీర్వాదం కలుగును అన్నాడు రెండో మాటే తీసుకుంటాం మనం మొదటి రెండు మాటలు తీసుకో ఆశీర్వాదం కావాలని కోరుకుంటామండి నాకు ఇద్దరు మనోరాజులు ఉన్నారు వారు మోకరించగానే ప్రార్థన చేస్తారండి వారు పాటలు పాడతారు ఆ పాటలు పాడుతున్నారుగా ముందు విధానంలో వారిద్దరూ ప్రార్థన చేస్తారండి అది ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పనా నన్ను దీవించు నా బా మా బాబాయిని దీవించు మా నాన్నని దీవించు మా పిన్నిని దీవించు మా తాతని దీవించు మా మా అన్నయ్యని దీవించు మా తమ్ముడిని దీవించు మా అక్కని దీవించు దీవించే ప్రభు నన్ను కాపాడయ్యా అని మాత్రం అది చిన్న వయసు అనుకోండి తెలియదు కానీ మనం చెప్పాలి వారిని నడిపించాలి మనం నడుస్తూ మనం వారిని నడిపించినప్పుడు వారు దేవుని యందు భయము కదిగి భక్తి కదిగి జీవిస్తారు దేవుని ఎందు మనం ఎలా ఉండాలి దేవుని బిడదారా నువ్వు దేవుని యందు భయము కదిగి భక్తి కదిగి జీవిస్తుంటే నీకు అన్ని అనుకూలంగా మారిపోవాలి అనుకుంటున్నావు మంచిదే నూట ఇరవై ఎనిమిది అక్కడ అంటున్నాడు యహోవా ఎందు భయముక్తుంది కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ అందరూ చివరి మాట అంటున్నాడు సియోనులో నుండి యహోవా నీకు ఆశీర్వాదమును కదగొచ్చేను ఇంకో గొప్ప మాట చెప్తానండి నూట ఇరవై ఏడో కితన ఆఖరి మాటలో చెప్తున్నాడు తమ గుమ్మములో విరోధలతో వారు వాదించదురు నువ్వు గుమ్మతో నిలబడి విరోధితో వాదిస్తావు అంటే తలదించుకో ఎప్పుడు నువ్వు దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉంటే నీ గుమ్మముదో నీ విరోధితో వాదిస్తావు కానీ మనమేమో దేవుని అందు నమ్మకం ఉంచం దేవుని మాట వినం దేవుని కొరకు జీవించం దేవుని కృపద నడవం దేవుని మాటలను కానీ ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు గారు ఎలా పట్టించుకోవాలి ఏం చేయాలి అంటే నీ ఉదయ కాలము లేచి నీ దినచర్యలో దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో నువ్వు మాట్లాడావా ఉదయాన్నే లేచి ఫోన్ తీసుకుంటావు టీ తాగి ఫోన్ తీసుకుంటావు ఫోన్ తీసుకుని నీ బంధువులు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ అంటుందా కానీ నీ దేవునితో వారంలో రెండు సార్లు అయినా రెండు రోజులైనా మాట్లాడావా ఉదయాన్నే తెచ్చి అమ్మో దేవునితో నేను మాట్లాడేది అనుకున్నావా ఉదయాన్నే లేవగానే ఏదేదో పని గుర్తొచ్చేస్తాయి ఏదో అవసరం గుర్తొచ్చేస్తాయి గబగబా వెళ్ళిపోతావు కానీ దినమంతా కాపాడేది ఎవరో తెలుసా నీ దేవుడే కదా ఆ దేవునితో మాట్లాడావా మాట్లాడుకున్నావా ఓ పది నిమిషాలు పావు గంట ఒక గంట ఒక అర్ధ గంట లేకపోతే రెండు గంట మాట్లాడుకున్నావా దేవునితో మాట్లాడవు ముచ్చడించవు దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకో కానీ దేవుని కృప కావాలి ఇస్తాడండి కానీ బైబిలో చెప్తున్న మాటలు యహోవయ్యందు బైబిల్ కలిగి ఆయన త్రోవదందు నడుచువారు ధన్యలో ఆ ధన్యత నీకు నాకు కావాలి అంటే భక్తుడు చెప్తున్నాడు నేను దేవుని నమ్ముకుంటా వల్ల నమ్ముకుంటావు అంటే అమ్ముకుంటాం కాదు నువ్వు దేవునితో మాట్లాడగలిగిన వాడిగా ఉండాలి అదే దావి చెప్తున్నాడు ముమ్మారు దేవునితో మాట్లాడేవాడిని దినములో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం నేను దేవునితో మాట్లాడేవాడిని అంటున్నాడు ఏడు మారులు నేనేం చేశాను తెలుసా దేవుని స్థుతించారు అంటున్నాడు మొన్న కాయడా ప్రార్థన నేనే చేస్తున్నాను అన్నాడు దావేది గారు ఏడు సార్లు కానీ నేను పద్నాలుగు సార్లు చేస్తున్నాను అన్నాడు ఏం చెప్పలేదండి ఉదయాలు చేసిన కానిచ్చి అన్నాడు ఇదే అన్నాడు ఇదే అన్నాడు ఇదే అన్నాడు అలాగూ చెప్తూ పద్నాలుగు సార్లు లెక్క చెప్పుకొచ్చేసాడు అప్పుడన్నా నేను నువ్వు దేవునితో ఇది పె పెద్ద సింపుల్ అయ్యా ఏంటంటే సింపుల్ అంటావు నువ్వు అన్నాడు కాదు కాదు నువ్వు దేవునితో నువ్వు ముఖాముఖిగా మోకరించి ప్రార్థన చేసావా అని నేను చేయలేదండి కానీ దావిధి మూడు సార్లు చేశాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేశాడండి దేవునితో మాట్లాడుకున్నాడు గంట మాట్లాడా రెండు గంటలు మాట్లాడా ఎన్ని గంటలు మాట్లాడాడు కూడా బైబిల్లో చెప్పాడు నా రాత్రి నా దేవునితో మాట్లాడుకునేటప్పుడు నా కన్నీల వదన నా పరుపు తేది పోతుంది అన్నాడు పరుపు తేదిపోవటం అంటే మాట ఎంత కన్నీరు గార్చాడో తన జీవితముని గురించి తన విధానముని గురించి దేవుని దగ్గర ఎంత కన్నీరు గర్చాడో దేవుని బిడ్డ దేవునితో ఎంత సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అతడు వర్ధతో వచ్చాడు ఇంకో గొప్ప విషయం చెప్పనా శుక్రవారం అతడు ఇరుషదేమ దేవాలయానికి వెళ్ళిపోయేవాడంట ఆదివారం సాయంత్రమే దిగేవాడంట శుక్రవారం వెళ్ళొద్దు మనం శనివారం వెళ్ళొద్దు ఒక ఆదివారం వెళ్దాం ఎన్ని ఆదివారాలు మానేసావు పోయిన సంవత్సరం చెప్పండి ఒకసారి గమనించండి ఎన్ని ఆదివారాలు మానేసావు దేవుడు కృప ఉండాలండి అంటున్నావు ఏ దేవుడికి తెలియదా ఈ ఇబ్బంది తొలగించాలని ఈ బాధ తొలగించాలని దేవుడికి తెలియదా అంటున్నావు మంచిదే నీ మీద దేవుడు నిందేటిదా కానీ నీవేస్తున్నావు దేవునితో దేవుడు తెలియదా అనుకుంటా అదే సమయంలో నాతో నా మాటను పట్టించుకుంటలేదా అంటున్నాడు సామెత దగ్గర అంటున్నాడు మొదటి అధ్యాయము పదహారవ వచ్చినో నేను పిలువగా నువ్వు నా మాటను వినదేదో అన్నాడు నువ్వు ప్రార్థన చేయగానే మాటను పట్టించుకోని అన్నాడు తర్వాత ఎందుకో నేను పిలువగా నువ్వు వినలా నేను గర్తింపుగా ఏదవుతుంది కన్నావు ఎవడా నువో నన్ను గర్తిస్తున్నావు అన్నావు కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ప్రభా నన్ను కాపాడయ్యా అంటున్నావు నేను వినను నీ ప్రార్థన గమనించు దేవుని బిడ్డ మనకు అవసరం వచ్చినప్పుడే దేవుడు కాదు నువ్వు ప్రతి దినము దేవునితో మాట్లాడు నా వీధు ప్రతి దినము దేవునితో మాట్లాడేవాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవునితో మాట్లాడేవాడు అండి ఏడుమారు స్థుతియాగములు అర్పించేవాడు అండి దేవునికి దేవుని గనపరిచేవాడు దేవుని బిడ్డ గమనించు నీ ప్రాణం నెమ్మది నీ కుటుంబం నెమ్మది నువ్వు దేనికి లోటు లేకుండా జీవించ గదిగినవాడిగా ఉండాలి అంటే రాబోయే కాదము నీ దేవుని గనపరచు నీ జీవితంలో ముగించుకునే ముందు ఒక మాటను మనం చెప్పుకుని ముగించుకుందాం చూడండి తొంభై ఒకట కెత్తన పద్నాలుగు వచ్చిన అంటున్నాడు అతడు ఎరిగిన ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచదను ఎరగటం అంటే నువ్వు ఆయనతో మాట్లాడటం ఆయన మాటను వినటం ఆయన చెప్పిన మాటను గర్దింపు పట్టించుకునే వారిగా ఉండాలి ఈ సమయంలో రోజున దావిదీను దేవుడు గర్దించాడు గర్దించినప్పుడు మొకాళ్ళ మీద పడిపోయి ఏడవటం ప్రారంభించాడు క్షమించు ప్రభు తప్పే చేశానయ్యా నేను క్షమించు ప్రభు అని దేవుని సన్నితో ప్రాధేయపడి అడిగాడు అడిగినప్పుడు ఇక ఎన్నడూ కూడా మరలా తప్పు చేయలేదంట కాబట్టి దావీదు ప్రతి ఒక్క మాటను కూడా దేవుడు అంగీకరించాడు ఓ మాటలో చెప్పాలంటే దావీదు నా ఇష్టాలుసారేడయ్యా అన్నాడు నా ఉద్దేశమదే నీవు వాడయ్యా అన్నాడు మరి మనము మన ఉద్దేశమదో మన ఇష్టముదో అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చివరాకరి దేవుని స్థానం అందరూ అయిపోయిన తర్వాత దేవునికి స్థానం కానీ భక్తుడు ఎవరికి స్థానం ఇచ్చాడో తెలుసా దేవుని బిడ్డ మొట్టమొదటి తన జీవితంలో దేవునికి స్థానం ఇచ్చాడు దేవుడే మొదటి స్థానం దేవుడే నా ప్రతి అక్కరత తీర్చువాడు దేవుడే 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 ఈరోజు నీవు నేను ఎవరితో ఎవరితో మనం జీవిస్తున్నాం దేవునితోనైనా ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలు కాచి కాపాడాదంటే పన్నెండు నెలలను గూర్చి మనం ఆలోచన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు కాపాడబడాలంటే ఆయన కృపలో నువ్వు భద్రపరచబడాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయటం నేను ఆయనతో సహవాసం చేయటం నేర్చుకోగలిగిన రోజున ఆయన కృప మనదను విడిచిపోదు దేవుని బిడదారా ఆఖరిగా ఒక హెచ్చరిక చేస్తున్నాను దేవుని బిడదమైన మనం ఆయన కృప నుంచి తొలగిపోవద్దు ఎప్పుడూ ఆయనకు కోపం తెప్పించదు ఆయన కృపను అనుభవిస్తూ కూడా దేవుడు ఏం చేశాడు అనొద్దు ప్రభా ఇదిలా చేసినందుకు నీ కొందనాదని చెప్పు ఆయన కృప నీతో ఉంటుంది ఆయన కృప నీతో దాగి ఉంటుంది నీ కుటుంబంతో ఉంటుంది కాబట్టి దేవుని బిడదారా దేవునితో నడుద్దాము దేవుని మాటలు విందాము దేవుని కొరకు జీవిద్దాం దావీది వలె మన బ్రతుకులో నెమ్మదిని తెచ్చుకుందాం మన జీవితాల్లో ఆయాసం కాకుండా మన బ్రతుకులో నెమ్మది తెచ్చుకుందాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె దేవునికి స్తోత్ర ఒక మనవేండి మేము విశ్వాసంతో ఈ పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం దయచేసి ప్రేక్షకులు కొందరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మాకు సహాయం చేయరా మేము ఎలా బాధలో ఉన్నాం అలా బాధలో ఉన్నామని మేము మాకేదన్నా ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఒక రెండు వేల మీరు సహాయం చేయండి కాస్తా అంటున్నారు మంచిదే మేమేమన్నా అమెరికా సహాయం పొందుతూ ఉంటే మేము అలాగే సహాయం చేస్తాం కేవలం విశ్వాసం మీద ఆధారపడి సంఘములో బలపరుచుకుంటూ సంగములో వచ్చిన ఆ కానుకలలో దేవుని పరిచయం కొరకు కొంత మా ఖర్చులను కూడా మేము తగ్గించుకొని దేవుని పరిచయం కొరకు వాడుతున్నాం మా దగ్గర ఉంటే తప్పనిసరిగానే ఇస్తాం అంతేగాని మాకు సహాయం చేయండి అంటే చేయలేని బాధ అనిపిస్తుంది మాకు మీరు ఫోన్ చేసినప్పుడు అయ్యో వీరికి సహాయం చేయలేకపోతున్నామే అనే బాధ మాకు అనిపిస్తుంది మా కొరకు ప్రార్థన చేయండి చెయ్యాలనే ఉంది అలా ఎవరైనా సహాయం చేసేటట్టు ఇలాగూ కార్యక్రమం వేస్తూ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో వేయండి అలా వేయండి అని ఎప్పుడు కూడా మేము చెప్పదు దేవుని మీద ఆధారపడ్డాం విశ్వాసం ద్వారానే విశ్వాసం ఇచ్చిన కానుక ద్వారానే మా ఖర్చును కూడా కాస్త తగ్గించుకొని దేవుని పరిచయం కొరకు మేము చేస్తున్నాం మా గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తూ కనుద మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కదగిన మా ఇస్తే ఆమె కొందనాదు అపారమైన ప్రేమలో ఈరోజు ఈ ప్రార్థనా టీవీ ద్వారా ప్రభా వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మొట్టమొదటి ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని స్టాఫ్ను మీరు దీవించమనిచ్చినాం ఈ యొక్క యంత్రము ద్వారా ప్రభా అనేక మంది ప్రేక్షకులకు మేము వాక్యమును అందించడానికి నాలాంటి దైవ సేవకులు వాక్యమును అందించడానికి మీరు కృపచూపినందుకు అందనాదు ఈరోజు విత్తబడిన వాక్యము వినిన ప్రతివాని యొక్క హృదయములు ఫలించినట్టుగా సహాయముదా ఇచ్చేది కృప చూపి బలపరిచి మీద చేయమని మీ కృపగల హస్తములో హస్తములు మమ్మలను దాచిపెడుతూ మీ కృపగల కదా హస్తములు చన మమ్మలను మీ కృపద నింపి ఈ సంవత్సర కాలమంతి మీ దయా కిరీటమును మా మీద మా కుటుంబాల మీద ఉంచమని సహాయముదా ఇచ్చేయమని నడుచున్నాంతండి మీ చిత్తం అయితే ప్రభు అనేక మంది సహాయం కొరకు ప్రార్థన అలాగే ఫోనులు చేస్తున్నారు వారికి సహాయం చేయటకు మాకు కూడా మీరు కృపచూపమని కేవలం విశ్వాసం మీద జరిగించచున్న ఈ కార్యక్రమం అభివృద్ధిపరిచి కుంటి పడకపోండా ఆగిపోకుండా ఉండినట్టుగా సహాయం దయచేసి మమ్మలను మా కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్చర్యదించమని వేసిన అనుచున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క కృప కుమార్ని యొక్క దీవెన పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సన్నిధి ఎప్పుడు ఎదప్పుడు నిత్యము ఆయన కృప సన్నిధి సమాధానములు వినుచున్న వారికి ఈ ప్రార్థన టీవీ యాజమాన్యానికి స్టాఫ్కును మాకును మీ కృపదయి గాక ఆమె అందరికీ వందనాదండి ప్రభు మిమ్మల్ని దీవించి గాక ఆమె